తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని. ఈరోజు నా పవన్ కళ్యాణ్, నేను గర్వంగా చెప్పుకుంటాను నా పవన్ కళ్యాణ్ అని. ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి కరోనా వ్యాధి కోసం 1 కోటి రూపాయలు డొనేట్ చేశాడండి. తరువాత మన తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల రూపాయలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 లక్షల రూపాయలు ఈ కరోనా రిలీఫ్ ఫండ్ కింద, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి కరోనా బాధితులు కాపాడడం కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకి ఉపాధి కోసం, ఏదైనా కానీ వారికి ఉపయోగపడేటట్టు చిరుకు రాష్ట్రానికి 50 లక్షలు, అంటే 2 కోట్ల రూపాయలు దానం చేశాడండి. 2 కోట్ల రూపాయలు దానం చేయడం అంటే ఆషామాషి కాదండి. అందుకే ఆయన మనసున్న మనిషి, మానవత్వం ఉన్న మనిషి అని నేను అంటుంటాను, కారణ జన్ముడని చెప్తుంటాను. కానీ మీకు అర్థం కాదు, ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు, బ్యాంకులు తోచుకున్న దుర్మార్గుల గురించి టీవీల్లో వార్తలు రాస్తుంటారు, అలాగే కేడీల గురించి వార్తలు రాస్తారు, కేడీల గురించి డిస్కషన్ పెడతారు. దుర్మార్గులు వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్తారు, అలాగే దేశాన్ని దోచుకున్నారంటారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి 1 లక్ష కోట్లు దోచుకున్నాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు చెప్తే, ఇక చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు దోచుకున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుస్తకమే వేశాడు. అన్నీ వేశారు కానీ ఎవడు ప్రూవ్ చేయడు. కానీ ఈ యదవులందరూ కలిసి, ఈ యొక్క దుర్మార్గులందరూ కలిసి మంచి చేసే దాన దూనం ఉన్న ఒక దానకర్ణుడికి ఏమంటారండి, ఒకడు పావల అంటాడు, ఒకడు ప్యాకేజీ అంటాడు, ఒకడు పెయిడ్ ఆర్టిస్ట్ అంటాడు, ఒకడు అమ్ముడు పోయాడు అంటారు. లుచ్చ, అసలు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత నీచాతి నీచంగా మాట్లాడతారండి వీళ్ళు. వీళ్ళకి అన్న కడుపుకు అన్నదని ఇంకేమైంది అంటున్నారా? దుర్మార్గులు, దుష్టులు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనిషి, మానవత్వం ఉంది, 10 మందికి దానం చేసే గుణం ఉంది. తన పార్టీని నడుపుకోవడానికి సినిమాల్లో మళ్ళీ తిరిగి నటిస్తూ కూడా రాత్రిపూట నటిస్తూ పగలు పార్టీ కార్యక్రమం నెరవేర్చుకుంటూ ఎంతో కష్టపడి చేసుకుంటున్నాడు. సినిమాల్లో నటించడం వలన 4 డబ్బులు రావచ్చి పార్టీ కోసం, పార్టీ నడపడానికి, పార్టీ ఆ యొక్క వాటికి రెంట్ కట్టడానికి, పార్టీ యొక్క వాళ్ళకి ఉద్యోగాలు జీతాలు ఇవ్వడానికి ఎన్ని కావాలి కదండి. మరి వీళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1 లక్ష కోట్లు దోచుకున్నాడు, 6 లక్షల కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్లు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు, అలా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా అన్నారు. ఆ దోచుకున్న డబ్బుతో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, ఎన్నికల్లో డబ్బులు ఓట్లు కొంటారు, ఇలాగే అవసరమైతే క్యాండిడేట్ కొంటారు, కానీ అవసరమైతే క్యాండిడేట్ దగ్గర 10 కోట్లు తీసుకుని ఇంక ఎంపీ టికెట్ ఇస్తారు, 5 కోట్లు తీసుకుని ఇంక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. అవన్నీ పవన్ కళ్యాణ్ చేయడు కదండి. ఆయన తెలిసిందేంటి, డబ్బు లేని రాజకీయం చేయాలి, కులాల ప్రస్తావన లేని, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలి, అందరినీ కలుపుకుపోవాలి, ఒక మంచితనంగా ఉండాలి, అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ యొక్క నీచాతి నీచులు ఇలా మాట్లాడతారు. నేను ఇప్పుడే తెలిపే గారు ఒక గమనించండి మీరు, ఇలాగే మొన్న ఈ మధ్యన 1 కోటి రూపాయలు సైనికుల సహాయార్థం, అంటే సైనికులు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భార్య పిల్లలు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు సైనికుల కుటుంబ, వాళ్ళ కోసం 1 కోటి రూపాయలు దానం చేసి వచ్చాడు. ఢిల్లీ వెళ్ళి వచ్చి పర్సనల్గా ఇచ్చి వచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ కుటుంబాల కోసం ఇచ్చాడు. సైనికుల కుటుంబాలు బాగుండాలి, సైనిక దేశ రక్షణార్థం మనకు ఎంతో సహాయం చేస్తారు వాళ్ళు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన కోసం కష్టపడుతున్నారని, అటువంటి సైనికుల కుటుంబాలకు మనం దానం చేయాలని 1 కోటి రూపాయలు ఇచ్చి వచ్చాడండి ఆయన. అలాగే ఇప్పుడు 2 కోట్లు అండి కరోనా వ్యాధి కోసం. ఈ చంద్రబాబు నాయుడు కోసం అన్ని పేపర్లు రాసినాయి, 10 లక్షలు, జస్ట్ 10 లక్షలు ఇస్తే పత్త అన్ని పేపర్లు రాసినాయి. రేపు చూద్దాం ఏ పేపర్ ఎలా రాసి చూడండి. పవన్ కళ్యాణ్ 1 కోటి రూపాయలు ఇస్తే సైనికుల యొక్క సహాయార్థం లోపల వేశాడు. ఈనాడు వాడు ఈ లోపల చెక్కడ చిన్న మ్యాటర్ వేశాడు. ఒక్క ఆంధ్రప్రభుడు కాస్త పేపర్ రాశాడు, మిగతా ఏ పేపర్ రాయలేదు, ఏ టీవీలో కూడా చెప్పలేదు, డిబేట్ కూడా పెట్టలేదండి. రేపు ఈ యొక్క ఎల్లో మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ, వీళ్ళు ఎవరైనా సరే దీని గురించి డిబేట్ పెట్టకపోతే వాళ్ళంత నీచులు, దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఉండరండి. చూసుకోండి ఒకసారి, ఒక అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు, 500 కోట్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి.
500 కోట్లు కట్టే వ్యక్తి ఎంత ఎంత దానం చేయాలండి? ఏది ఇంత దానం చేయలేదు ఆయన. అది నేను చెప్పేది, ఈయన 10 లక్షలు ఇచ్చాడు, ఎంత ఆయన ఇంత దానం చేయలేదు. మంది సొమ్ము మాత్రం బాగా దోచుకుంటారు, పంచుకుంటారు. ఇటువంటి వాళ్ళందరూ కలిసి, వాళ్ళ యొక్క పేటీఎం బ్యాచ్ వాళ్ళు, పనికిమాల వాళ్ళు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ పావలా నాయుడు అట, ప్యాకేజీ స్టారు, పెయిడ్ ఆర్టిస్టు, లేకపోతే అమ్ముడు పోయాడు. ఆయనకి ఏం కర్మ సార్ అమ్ముడు పోవాల్సింది? ఒక సినిమా నటిస్తే కోట్లు సార్. చూడండి, ఒక సినిమా నటిస్తున్నాడు, ఎంత ఎంతమందికి దానం చేశాడు చూడండి, ఎన్ని కోట్లు దానం చేశాడు చూడండి, జస్ట్ ఎన్ని కోట్లు. ఇది తెలిసి తెలియకుండా చాలా చేస్తాడు ఆయన, ఎవరికి చెప్పుకోడు ఆయన, ఎవరికి చెప్పుకోడు. అదే ఆయన గొప్పతనం, ఆయన మంచితనం అది. తెలుసు, ఇప్పటికైనా తెలుసుకొని తెలియజేయలారా? ఈ యొక్క 2 కోట్ల విషయం రేపు పొద్దున పేపర్లో బాగా రాయకపోతే ఇది వీళ్ళు పేపర్లో వాళ్ళు వేదవాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి మంచి పట్టదు, మంచి రాయరు, టీవీలో చూపించబోతే వీళ్ళు చూపించరు అని చెప్తూ చూడండి, మీరు గమనించండి. వీళ్ళందరూ చూపిస్తే, వీటి పవన్ కళ్యాణ్ హైలైట్ చేస్తేనే వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నట్టు. అంటే దేశం కోసం, ప్రజల కోసం అని చెప్పి రా కొడుతుంటారు అందరు టీవీలో. టీవీని ఏమైనా అడుగుతాడు, ప్రజలే మాకు, వేరే ఎవరు లేరు మాకు, ప్రజలే అని చెప్తారు. కానీ చేసేది తప్పుడు పనులు. కనుక సోదరులారా, సోదరిమ్మలారా, ఒకసారి గమనించండి. ఇటువంటి ఈ దుర్మార్గపు టీవీలు, పేపర్లు ఒకసారి గమనించండి. అందుకనే మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి ఆయన పార్టీ, ఆయన ఛానల్ ఒకటి ఉంది జనసేన పార్టీ ఓఆర్జీ అని, దానికి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వార్తలు, ఆయన ఉపన్యాసం కానీ, ఆయన ఎక్కడికి వెళ్తున్న వార్త, అన్ని వార్తలు మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి ఏ టీవీ వాడు సరిగ్గా లేరు, ఏ పేపర్ రాయడు. మనం పవన్ కళ్యాణ్ పేపర్ పెట్టాలి, 100 కోట్లు కావాలి, ఆ డబ్బులు మన దగ్గర లేవు, మనం ఎవరిని దోచుకోవు. కావాలంటే పవన్ కళ్యాణ్ చిటికేస్తే వస్తారు, 100 మంది వస్తారు డబ్బులు ఇవ్వడానికి. కానీ మళ్ళీ వాళ్ళు చెప్పిన మనం చేయాలి కదా, అది పవన్ కళ్యాణ్ చేయడు కదా. ఆయన ముక్కు సూటిగా వ్యక్తి, తప్పును చూస్తూ ఊరుకోడు, ఎవరైనా తూపారబడతాడు, ఎవరిని క్షమించడు, అందులో మొహమాట ఏమి లేదు. మొన్న చూసారుగా మీరు ఈ యొక్క వైసీపీ పార్టీ నాయకులందరూ కలిసి ఢిల్లీ వెళ్ళాడు మా జగన్మోహన్ రెడ్డి, మేము అవసరమైతే బీజేపీలు కలిసిపోతాం, మాకు మంత్రి పదవులు ఇస్తారు, మేము కలిసి తప్పేంటి అన్నాడు. ఒక ఇట్లా అడిగితే పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు, అడిగితే చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు, నాకు తెలిసినంత వరకు వాళ్ళు కలవరు, అమరావతి రాజధాని ఇక్కడ ఉంచుతానంటేనే నేను వాళ్ళతో నేను కలిశాను, వాళ్ళు ఒకవేళ కలిస్తే నేను ఉండను బయటకు వచ్చేస్తానని క్లియర్గా చెప్పాడు. ఆయనకి ఏం మొహమాటలు లేవండి, ఆయనకు భయం లేదు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయడు, భయపడాల్సిన పని అంతకన్నా చేయడు, భయపడాల్సిన పనే లేదు, భయపడడు. ఆయన అంత నిజాతిపరుడు. ఈ ఆయన ఈ యొక్క దానమే కదా సార్, ఉద్దు తుఫాన్కి 50 లక్షలు ఇచ్చాడు సార్ పవన్ కళ్యాణ్. 50 లక్షలు ఇవ్వడమే కాకుండా వైజాగ్ పట్టణంలో ఒక 3 రోజుల పాటు ఉండి పర్యవేక్షించాడు ఆ యొక్క వైజాగ్. ఎందుకంటే వైజాగ్ నాకు చాలా ఇష్టం, పర్టికులర్ విశాఖపట్నం అంటే పవన్ కళ్యాణ్కి ప్రాణం. ఎందుకంటే ఆయన సినిమాలో వానమాలు నేర్చుకుంది విశాఖపట్నంలోనే, విశాఖపట్నం వీధుల్లోనే ఆయన సినిమా నటన నేర్చుకున్నాడు. ఆయన సినిమా అక్కడే షూటింగ్ అయింది, కనుక ఆయనకి ఎంత అభిమానం విశాఖపట్నం అంటే. ఆ అభిమానంతో 50 లక్షలు దానం చేయడంతో కాటు అక్కడ ఉండి ఆ యొక్క పట్టణాన్ని తొందరగా అభివృద్ధి తొందరగా రెట్టిఫై చేసేట్టు చేయడానికి, వృద్ధి చేయడానికి అక్కడ ఉన్నాడండి. అలాగే తిత్లీ తుఫాన్ అండి, తిత్లీ తుఫాన్కి 3 రోజులు అనుకున్న వ్యక్తి 2 రోజులు ఉన్నాడండి. ఎందుకంటే ధవళేశ్వర బ్యారేజ్లో అంత పెద్ద ర్యాలీ, 10 లక్షల మంది ర్యాలీ చేసిన అంత ఆనందం పంచుకోకుండా, ఆనందాన్ని అనుభవించకుండా ఇమ్మీడియట్గా వచ్చి తిత్లీ తుఫాన్ వచ్చి ఆ నిద్ర లేని రాత్రులు, కరెంట్ లేని రోజులు, కరెంట్ లేని చోట్ల, అన్ని చోట్ల తిరిగి వాళ్ళ ఆదుకొని, ఆయన ఆదుకోవడమే కాకుండా తన యొక్క జన సైనికుల చేత కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 45 రోజుల పాటు తిత్లీ తుఫాన్ బాధితులు ఆదుకున్నాడని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గమనించండి. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఈ యొక్క పేటీఎం బ్యాచ్ వాళ్ళు కానివ్వండి, ఒక తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, లేకపోతే వైసీపీ చోట నాయకులు కానివ్వండి, ఎవరు వైసీపీ ఈ యొక్క మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి నీచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కళ్ళు తెరవాలి, తెలుసుకోవాలి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఎప్పటికైనా నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడమాకండి. ఆయన తప్పు చేసి తప్పని చెప్పండి, అంతేగాని మీరు వ్యక్తిగతంగా మాట్లాడమాకండి, ఇంత నీచాతి నీచంగా మాట్లాడమాకండి. ఆయన దానకన్నాడు, ఆయనకు అమ్ముడు పోసిన పనే లేదండి. ఇది చిటికేస్తే 100ల కొద్ది యాడ్లు వస్తాయి.
ఒక్కొక్క యాడ్ యాక్ట్ చేస్తేనే కోట్లు సంపాదించుకోవచ్చు ఆయన. ఆయన యాడ్లు కూడా త్యాగం చేశాడు, యాడ్లు నడిచానని చెప్పాడు, నడిచట్లేదు ఆయన. నేను ప్రజలకు నడిస్తాను, కాకపోతే చేనేత కార్మికులకు అంబాసిడర్ ఉంటా అన్నాడు. అట్లాగే ఎవరైనా ప్రజలకు ఉపయోగపడుతుంటే వాటి కోసం చేస్తానని చెప్పి యాడ్లు, కానీ ఆయన డబ్బుల కోసం ఎప్పుడు యాడ్ చేస్తాను లేదండి, మానుకున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని నీచులు, దుర్మార్గులు, దుష్టులు, బ్యాంకులు దోచుకునే వాళ్ళు, రేపులు చేసి ఎంపీలు అయిన వాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, చూడండి 80% వీళ్ళంతా ప్రతి ఒక్కరి మీద దుర్మార్గుల మీద కేసులు ఉన్నాయి. ఇటువంటి అందరూ మనకి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చూసారుగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మొన్న ఆ స్పీకర్, అతను స్పీకర్ అసలు నాకు డౌట్ వచ్చింది నాకు, ఆ ఎలక్షన్ కమిషన్ పట్టుకుని నీ అబ్బ ఇస్తాడు ఇదంతా అన్నాడు. ఆయన చెప్పబట్టి ఆగింది, మన ఎలక్షన్లు ఆగినాయి, ఆగకపోతే అల్ల కల్లం అయిపోయింది ఈరోజు రాష్ట్రం. మన రాష్ట్రం ఇంత దారుణంగా చూడండి, జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని స్ట్రిక్ట్గా అమలు చేస్తూ కొడుతు బయటకు వస్తూ కొడుతున్నారు ప్రజల్ని. ఎందుకోసం? మన కోసం కొడుతున్నారు, మనం బాగుండాలని కొడుతున్నారు, మనకు రోగాలు అంటుకోకుండా కొడుతున్నారు. మన జాగ్రత్త ఉండాలి, కరోనా మనం కాపాడుకోవాలంటే ఎవరిళ్ళలో వాళ్ళు ఉండాలి. అది అది అంత తీవ్రమైనది కనుకే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు జాతీయ విపత్తు అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేసిందో ఇది మహమ్మారి అని, అప్పుడే ఆయన తేరుకుని వెంటనే ప్రకటించాడు. ఈ రోజున మన నరేంద్ర మోడీని ప్రపంచం అంతా పొగుడుతుంది, ఇలా ఇంత ఇంత పట్టడిగా కర్ఫ్యూ పెట్టడం వలన, లాక్డౌన్ చేయడం వలన. కనుక ఇప్పటికైనా తెలుసుకోండి, తెలియపెళ్ళారా, మంచి మనసున్న వ్యక్తుల్ని గౌరవించండి. ఇటువంటి నీచులు మాట్లాడుతుంటే అటువంటి వీడియోలని మీరు ఎంకరేజ్ చేయమాకండి, అటువంటి వ్యక్తుల యొక్క మెసేజ్ చూడమాకండి. పవన్ కళ్యాణ్ నీతి గల మనిషి, నిజాది గల మనిషి, కారణ జన్మడి తెలుసుకుని ఒకసారి గ్రహించండి. అంత మంచి మనిషికి మనం విలువ ఇవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంక వీడియో కలుసుకుంటాను నేను. అందుకే నా పవన్ కళ్యాణ్ అంటే నాకు అంత ప్రాణం అండి. అతను నా వయసు చాలా చిన్నవాడు నాకు, కానీ అతను నటిస్తున్న దగ్గర నుంచి, అతను పైకి వచ్చిన విధానం దగ్గర నుంచి, అతను ఎప్పటి నుంచో ఈ యొక్క పర్టికులర్ ఎల్లో పేపర్లన్నీ కలిసి ఆయనకి పొగరు, అహంకారం ఎవరితో మా, ఎందుకంటే వీళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వాడికి పొగరు. ఈ పనికి మాలిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఆయన పొగరు, అహంకారం అనేవాళ్ళండి వీళ్ళు. మీకు ఒకసారి మీకు తెలియదు, పాత పేపర్లు తిరగండి. అటువంటి వ్యక్తి కాదు ఆయన, కాదని నాకు తెలుసు, చూశాను నేను. అంత మంచి మనిషిని పట్టుకొని ఆయనకేంటి మొహమాటం ఎక్కువ, చిన్నప్పటి నుంచి మూమెంట్ తక్కువ అతనికి, ఒక పర్టికులర్గా ఎవరితో మాట్లాడడం తక్కువ. అతను ఏమంటుందని ఉభావంగా ఉండే వ్యక్తిత్వం అయింది ఆయనకి. ఇప్పటికీ ప్రజలకి సేవ చేయాలని నీ లేట్గా అభావాన్ని చంపుకొని బయటకు వచ్చి తిరుగుతున్నాడు ఆయన. అటువంటి వ్యక్తికి మనందరం సహకరించాలని కోరుకుంటూ సేవ తీసుకుని మళ్ళీ ఇంక వీళ్ళు కలుసుకుంటండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.